హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జిస్ వరల్డ్. పూర్వకాలంలో జొన్నలు ఎక్కువగా వాడేవాళ్ళు. జొన్న సంగటి, జొన్న రొట్టెలు ఇలాంటివి చేసుకుని తినేవాళ్ళు. అందువల్ల అప్పట్లో వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు. రాను జొన్నల వాడకం తగ్గిపోవడం, అలాగే పోషకాలు లేని తిండి తినడం వల్ల మనలో చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. జొన్నలతో రొట్టెలు చేసుకొని తినాలని ఉన్నా అవి సరిగ్గా రాక విరిగిపోతూ ఉంటాయి. సో ఎందుకు వచ్చిన గొడవలే అని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతిలో కనుక మీరు ట్రై చేసినట్లయితే జొన్న రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. అయితే ముందుగా నీళ్ళని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. నీళ్ళల్లో ఉప్పు కరిగిన తర్వాత జొన్నపిండిని వేసేసుకోవాలి. కరెక్ట్గా ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో కలుపుకోవడం వల్ల రొట్టెలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఓ 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి నీళ్ళతో చేతిని కొంచెం తడి చేసుకుని పిండిని ముద్దగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి. పిండి వేడి మీదే కలుపుకోవాలండి. అలా కలిపితేనే జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి బాగా జిగురుగా వచ్చి రొట్టెలు విరిగిపోకుండా వస్తాయి. చాలామంది మన వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. గోధుమలు, బార్లీలో ఉండే గ్లూటెన్ అనే పదార్థం ఈ జొన్నల్లో ఉండదండి. కొంతమందికి గ్లూటెన్ పడకపోవడం వల్ల ఫుడ్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. అయితే ఈ జొన్నల్లో గ్లూటెన్ లేదు కాబట్టి నిరభ్యంతరంగా తినేయొచ్చు. రెగ్యులర్గా జొన్నల్ని డైట్లో తీసుకుంటూ ఉంటే ఫ్రీ రాడికల్స్ని తగ్గించి వయసు కనిపించకుండా చేస్తాయి. అంతేకాకుండా ఈ జొన్నల పైన ఉండే ఒక పొరలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అంటే క్యాన్సర్తో ఫైట్ చేస్తుందన్నమాట. అంటే క్యాన్సర్ కణాలు తయారవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు కొద్దిగా జొన్న పిండిని, పొడి పిండిని ఇలా చల్లుకొని చపాతీ ఒత్తుకునే మాదిరిగానే చేసుకోవాలండి. చపాతీలాగా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ప్రెస్ చేయాలి. రొట్టెలు చేయడం అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ పైన పాన్ కానీ తవా కానీ పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ రొట్టెని వేసుకోవాలి. నూనె వేయకుండా ఒక 3 నిమిషాల పాటు కాలిన తర్వాత తిరగేసుకోవాలి. కొద్దిగా నీళ్ళతో ఇలా తడుపుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకండి, విరిగిపోతాయి. ఇవి కొద్దిగా మందంగానే ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువసేపు కాలనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ రొట్టెలు చాలా టైం వరకు మెత్తగానే ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఆత్మీయులకి షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మా ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి.